ధరలు పెంచేసి ప్రజలను దగా చేశారని జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు పెంచేసి ప్రజలను దగా చేశారని జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనలో మార్పు కోరుకుంటున్న ప్రజలు త్వరలో జరగనున్న ఎన్నికల్లో తమ కూటమి విజయం చేకూర్చి అధికారంలోకి తీసుకురావడం ఖాయమని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఆయన 21, 22, 23, 24, 25, 6, 29, 30, 31, 32, 33 డివిజన్లలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షులు వై శ్రీను, ఆయా డివిజన్ల ఇన్ఛార్జీలు, మాజీ కార్పొరేటర్లు తదితర నాయకులతో కలిసి రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి వాసు మాట్లాడారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ వైకాపా పాలన అంతా అవినీతిమయమన్నారు. ఇసుక, మద్యం, గనులు, భూములు, ఇలా ప్రతి దానిలో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. వ్యవస్థలన్నింటినీ నాశనం చేసిందని, ప్రతి రంగాన్ని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. అధిక ధరలు పనులతో పేద ప్రజలపై అధిక భారాలు మోపారని మండిపడ్డారు. We'll be right back.
పడేసరికి రాజమండ్రిలో మన కమిషన్ సార్ భరత్రామ్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ మొత్తం బయటకు వచ్చేసినాయి. ఎక్కడ చూసినా వాటర్ స్ట్రీట్లు, బళ్ళు కొట్టుకుపోతున్నాయి, కార్లు కొట్టుకుపోతున్నాయి, మనుషులు కొట్టుకుపోతా ఉన్నారు. నేను నమ్మలా, వెళ్ళి నా కళ్ళతో చూసా. నా తమ్ముడు పదే పదే చెప్పేవాడు, ఈ 5 సంవత్సరాల్లో రాజమండ్రి నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ అంటే ఏదో అనుకున్నాను. నెక్స్ట్ లెవెల్ అంటే రాజమండ్రి మొత్తం ముంచి పడదొప్తాడని మాత్రం. ఏ వీధి చూసినా నీట మురుగుతా ఉంది, పదే పదే అంటా ఉంటాడు టీడీపీ అధికారంలో ఉంది ఏం చేశారు, మా కుటుంబం పదవుల్లో ఉన్నాం ఏం చేసామని అడుగుతాడు. అరే బాబు, మేము ఇన్ని సంవత్సరాలు పదవుల్లో ఉండి రాజమండ్రిని ఎక్కడా నీట ముంచలేదు. నువ్వు 5 సంవత్సరాలు వచ్చి రాజమండ్రిని నీట ముంచేశావు, ఇదే నీకు మాకు తేడా. ఈరోజు ఆస్తుల విలువలు తగ్గుతున్నాయి, బళ్ళు పాడైపోయినాయి, కార్లు పాడైపోయినాయి. ఇప్పుడే కంటమట నేను వచ్చే సంఘటన చూసొస్తా ఉన్నాం. మేమందరం 75 లక్షలు విలువ చేసే మెటీరియల్ మా తమ్ముడు అక్కడ గోడౌన్ లో పెట్టుకుంటే చిన్ని గారు నీరు వెళ్ళిపోయి 75 లక్షల సరుకు అంతా కూడా తడిచిపోయిందట. అతను ఓ మాట అన్నాడు, నిన్ననే ఇక్కడే ఊరేసుకొని చచ్చిపోదాం అనుకున్నానండి, కానీ పిల్లలు ఉన్నారని ఆగాను. ఏంటి దారుణం, నేనే తప్పు చేయలేదు, కష్టపడి 5 సంవత్సరాలు ఈ స్థాయికి వచ్చాను. ఈ రోడ్లు ఎందుకు వేశారు ఇక్కడ, అనవసరంగా వేశారు. డ్రైన్ లో చెత్త తీయలేదు, ఆ చెత్త తీయపోవడం వల్ల ఈ రోజున నా షాపులోకి నీరు వచ్చింది. ఈ నష్టం ఎవరు భర్తీ చేస్తారా అంటున్నారు. ఈ నష్టం ఎవరు భర్తీ చేస్తారు భరత్రామ్ అడుగుతున్నా, ఈ నష్టం ఎవరు భర్తీ చేస్తారు? ఇలాగ చాలా మంది ఊర్లో నీ ఉసురు పోసుకుంటా ఉన్నావు, వాళ్ళు ఉసురు పోసుకుంటా ఉన్నావు. తప్పకుండా దీనికి గుణపాఠం అనేది ఒక రోజు వస్తుంది, అది దగ్గరలోనే ఉంది. ఇంకొక 4 రోజులు 13వ తారీఖు ఎన్నికలు వస్తా ఉన్నాయి, ఉదయానే వెళ్దాం. మన చూపు బ్యాలెట్ లోని ఎమ్మెల్యే వచ్చేసరికి 1వ నెంబర్ మీద ఏ గుర్తు, మన చూపు ఎంపీ దగ్గరికి వెళ్ళేసరికి 4వ నెంబర్ మీద వెళ్ళాలి, 4వ నెంబర్ ఏ గుర్తు, ఎమ్మెల్యే గుర్తు, ఎంపీ గుర్తు, ఎమ్మెల్యే గుర్తు, ఎంపీ గుర్తు. ఈ 2 గుర్తుల్ని కొమ్ము కాస్తుంది నా అన్న కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ అన్న. ఆయన రుణం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ 3 పార్టీలు ఒక కలయిక త్రిమూర్తులు దెబ్బ ఎత్తా ఉంటుందో, దగ్గరలోనే జగన్మోహన్ రెడ్డి అబ్బానే పరిస్థితి దగ్గరలోనే ఉంటది, రాసుకోండి. అలాగే ఈ రోజు రాజమండ్రిని తత్వానంగా అవ్వడానికి కారణమైన భరత్రామ్ సహకరించిన అధికారులు కూడా హెచ్చరిస్తా ఉన్నాం, తప్పులు చేసిన వాళ్ళని NDA కూటమి ఉపేక్షించదు. కమిటీ రాస్తాం, 25% కమిషన్ నిగ్గు బయటికి తేలుస్తామని తెలియజేస్తాం. We'll be right back.
రోడ్ షో నిర్వహిస్తున్న కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ కు పార్టీ శ్రేణులు సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. రోడ్ షో నిర్వహిస్తున్న కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ కు పార్టీ శ్రేణులు సాదరంగా స్వాగతం పలుకుతున్నాయి. రోడ్ షో నిర్వహించిన ఆదిరెడ్డి శ్రీనివాస్ కు ఆయా డివిజన్లలో ఆయనకు పూలవర్షం కురిపించి హారతులతో స్వాగతం పలికారు. టపాసులు పేల్చి పసుపు రంగు బెలూన్లతో సందడి చేస్తున్నారు. అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు, మహిళలు స్వాగతం పలుకుతున్నారు. ఆ ప్రజాప్రతినిధి అధికారంలోకి రావడంతోనే ఆవభూములు కొనుగోలులో భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా నగరంలో ఎన్నికల కోడుకు ఒక్కరోజు ముందు అసలు భూమే లేని స్థలానికి ఎందుకు పనికిరాని 25,000 పట్టాలు రాత్రికి రాత్రి తయారు చేయించి ఆ పట్టాలను పంపిణీ చేసి అమాయక ప్రజల ఆశతో ఆడుకున్న కుసంస్కారం భరత్రామ్ది అని మండిపడ్డారు. నగరంలోని ఏ వీధిలో చూసినా నడుం లోతు వర్షపు నీరే కనిపించిందన్నారు. వర్షపు నీరంతా ఇళ్లల్లోకి చేరి విలువైన సామాగ్రి పాడైపోయిందని, రోడ్లపై నిలిపి ఉంచిన కార్లు కొట్టుకుపోయాయని, ఈ దుస్థితి అంతా అభివృద్ధి పేరిట భరత్రామ్ చేపట్టిన పనులు కారణంగానేనని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. అధిక మెజారిటీతో తాను విజయం సాధించనున్నానని, అప్పుడు నగరంలో జరిగిన ప్రతి పనిపై విచారణ చేపట్టి అవినీతి జరిగిందని నిరూపితమైతే తీసుకునే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు.
రెడ్డి కుటుంబం పదవుల్లో ఉంది, ఏం చేశారని అడుగుతా ఉన్నారు. 16 సంవత్సరాలుగా ఆదిరెడ్డి కుటుంబం వచ్చిన తర్వాత నిన్న అరగంట వర్షానికి మొత్తం ఊరంతా కూడా నీట మునిగిపోయింది. ఎక్కడ చూసినా నీళ్లే, మొత్తం వీధులన్నీ వాటర్ స్ట్రీట్స్ అయిపోయినాయి. ఇదే భరత్రంకి మాకు తేడా. అమ్మవారు ఉన్నారు, నేను నమ్మిన తల్లి, ఆ తల్లి మీద, సోలమ్మ తల్లి మీద ప్రమాణం చేస్తా ఉన్నాను. మేము 16 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రూపాయి